చిన్నగంజం మండలంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేందుకు రైతులందరికీ న్యాయం చేసేందుకు కృషి చేయనున్నట్లు తహసీల్దార్ వి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు మండల పరిధిలోని బ్యాంక్ మేనేజర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. రుణమాఫీకి సంబంధించి ఖాతాదారుల నుండి బ్యాంకులకు వస్తున్న దరఖాస్తులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. రైతుల నుండి వస్తున్న సమస్యలపై బ్యాంక్ మేనేజర్లు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, రుణమాఫీ లబ్ధిదారులలో అర్హులు అనర్హులను గుర్తించే విధానం, ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా రైతులు రుణాలు తీసుకోవడం జరిగిందా లేదా అనే విషయాలపై మండల కమిటీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. రైతులు వారందించే ఆధారాలను బట్టి వారు ఇంకా తమకు అందచేయాలనే విషయాలను వారికి తెలియజేయడం జరుగుతుందని, ఒకవేళ వారు ఇవ్వని పక్షంలో వాటిని తిరస్కరించడం జరుగుతుందని, తిరస్కరించిన దరఖాస్తులు అధికారుల వద్దకు రైతులు తీసుకుని వెళ్లిన పక్షంలో చేయాల్సిన చర్యలు తదితర అంశాలను సమావేశంలో చర్చించడం జరిగిందని ఆయన వివరించారు. రైతుల అర్హతను బట్టి రుణమాఫీ వర్తించేలా తాము చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి నక్కా ప్రవీణ మాట్లాడుతూ ఏ ఏ పంటలకు ఎంత రుణం వచ్చేది, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వరరావు, సిండికేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పి పూర్ణచంద్రరావు, అకౌంటెంట్ సిహెచ్ మహేష్, ఆర్డీఏ బ్రిజేష్ కెన్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.